वेलकम टू अवर चैनल एमएन एजुकेशन चैनल मनमु ई चार्ट फलितंगा नेर्चुकोवडानिकी मुंदु नेर्चुकुने संदर्भं नेर्चुकुन्न तर्वात ई चार्ट योक्क सारांशमु एमिटि अंटे अभ्यसनं मनं नेर्चुकोवडं जरिगिंदि ई अभ्यसनं योक्क साधारण निर्वचनालु एमिटो मनमु ఒకసారి రాసుకునే ప్రయత్నం చేద్దాం. అభ్యసనాన్ని ఇంగ్లీష్లో లర్నింగ్ లర్నింగ్ ఇది ఇంగ్లీష్ పదం. ఈ లర్నింగ్ అనేది ఏంటి అనే పదము లర్నినే జర్మనీ పదం నుంచి రావడం జరిగింది. దాని అర్థం ఏంది? ఐ నో, నాకు తెలుసు, నాకు తెలుసు. ఇప్పుడు అభ్యాసం యొక్క సాధారణ నిర్వచనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకటో నిర్వచనం అంటే నేర్చుకోవడం, నేర్చుకోవడం. రెండో నిర్వచనం ఏంటంటే తెలియని విషయాన్ని తెలుసుకోవడం, తెలియని విషయాన్ని తెలుసుకోవడం. ప్రారంభంలో మనకి ఈత తెలియదు, సైకిల్ తెలియదు, బైక్ తెలియదు, కానీ మనం ఏం చేస్తున్నామో చివరికి వచ్చే వరకు నేర్చుకుంటున్నాం. నెక్స్ట్ వ్యక్తి ప్రవర్తనలో మార్పు, వ్యక్తి ప్రవర్తనలో మార్పు. ఈ వ్యక్తి ప్రవర్తనలో ఏ ప్రవర్తనలో మార్పు? అంత్య ప్రవర్తనలో మార్పు, అంత్య ప్రవర్తనలో మార్పు. నెక్స్ట్ అభ్యాసన ఈజ్కల్ ఏమని చెప్పొచ్చు అంటే అభ్యాసన ఈజ్కల్ ఏమని చెప్పొచ్చు? తుది ప్రవర్తన మైనస్ తొలి ప్రవర్తన అని చెప్పవచ్చు. ఈ వచ్చిన ఆ ప్రవర్తనలో మార్పు ఎలా ఉండాలి? శాస్త్రంగా మనం ఈత నేర్చుకున్నాము, బైక్ నేర్చుకున్నాము, తర్వాత టైప్ కంప్యూటర్ నేర్చుకున్నాం అంటే ఎల్లకాలము జీవితకాలం నేను ఇప్పటికి ఎప్పుడు ఎనీ టైం అయినా మనం చేయగలిగి ఉండాలి. అది ఆ మార్పు శాశ్వతంగా ఉండాలి, తాత్కాలిక శాశ్వతంగా ఉండాలి, తాత్కాలికంగా కాదు. నెక్స్ట్ ఈ వ్యక్తి యొక్క అభ్యర్థనలో ప్రవర్తన మార్పు ఎలా వస్తుంది? మనం టైప్ వెళ్ళినప్పుడు ఈత కెట్టినప్పుడు మనం ఏం చేసినాము? శిక్షణ తీసుకున్నాము, అనుభవం పొందాము. శిక్షణ అనుభవం ద్వారా, శిక్షణ అనుభవం ద్వారా మనకు ఈ మార్పు వస్తుంది. శిక్షణ అనుభవం ద్వారా అంతేకాదు ఈ ప్రవర్తన మార్పు అనేది పరిసరాలతో చర్య ప్రతిచర్యలు, పరిసరాలతో చర్యలు ప్రతిచర్యలు, చర్యలు ప్రతిచర్యలు చేయడం వల్ల మనకు అభ్యాసంలో మార్పు వస్తుంది, ఆ ప్రవర్తన మార్పు వస్తుంది. ఆ ప్రవర్తన మార్పుని మనము అభ్యాసం అంటున్నాము. అంతేకాక జ్ఞానంతో నింపడం, జ్ఞానంతో నింపడం, ఖాళీ మెదడును జ్ఞానంతో నింపడాన్ని మనము అభ్యసనం అంటున్నాము. చివరిగా అభ్యసనం యొక్క మరొక సాధన నిర్వచనం ఏంది? అనుభవం ఫలితంగా, అనుభవం ఆధారంగా కొత్త ప్రవర్తనను అలవర్చుకోవడం, కొత్త ప్రవర్తనను నేర్చుకోవడము. ఇలా అభ్యసనం యొక్క సాధన నిర్వచనం దాదాపు ఇలా ఉన్నాయి: నేర్చుకోవడము, తెలుసుకోవడము, వ్యక్తి ప్రవర్తనలో మార్పు, అంత్య ప్రవర్తనలో మార్పు, తుది ప్రవర్తన మరియు తొలి ప్రవర్తన మార్పు. ఈ మార్పు కూడా శాశ్వతంగా ఉండాలి, తాత్కాలికంగా కాదు. శిక్షణ అనుభవం ద్వారా ప్రవర్తన మార్పు రావాలి, పరిసరాలతో చర్యలు ప్రతిచర్యల మధ్య మార్పు రావడాన్ని మనం అభ్యసనం అంటాము. ఖాళీ మెదడును జ్ఞానంతో నింపడము, అనుభవము ద్వారా కొత్త ప్రవర్తన నేర్చుకోవడాన్ని మనము అభ్యసనం అంటున్నాము. ఈ అభ్యసన యొక్క నిర్వచనం మనము మైండ్ మ్యాప్ రూపంలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, అభ్యాసం యొక్క సాధారణ నిర్వచనాలు: ఒకటి నేర్చుకోవడం, రెండు తెలుసుకోవడం, మూడు అంత్య ప్రవర్తనలో మార్పు, నాలుగు శాస్త్ర మార్పు, ఐదు శిక్షణ అనుభవము, చర్య ప్రతిచర్యలు జ్ఞానం. ఇలా అభ్యాసం యొక్క సాధారణ నిర్వచనం చూసాము. ఇప్పుడు కొందరు శాస్త్రవేత్తలు అభ్యాసానికి ప్రత్యేక నిర్దిష్టమైన నిర్వచనం ఇవ్వడం జరిగింది. వాటిని ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సింది. ఒకటి గేట్స్, గేట్స్ ఏం చెప్పాడయ్యా అభ్యాసం నిర్వచనం అంటే శిక్షణ,
శిక్షణ అనుభవం ఆధారంగా వ్యక్తి ప్రవర్తనలో మార్పు మర్చిపోద్దు బాగు తెచ్చుకోవాలి గేట్స్ ఏమని చెప్పాడు శిక్షణ అనుభవం ద్వారా వ్యక్తి ప్రవర్తనలో వచ్చే మార్పునే అభ్యాసం అని తెలిపింది ఎవరు గేట్స్ శిక్షణ అనుభవాన్ని పదం వస్తే ఖచ్చితంగా అభ్యాసం యొక్క నిర్వచనం ఏందంటే శిక్షణ అనుభవం ద్వారా వ్యక్తి ప్రవర్తనలో వచ్చే మార్పునే అభ్యాసం చెప్పింది ఎవరు అంటే గేట్స్ రెండో వ్యక్తి ఎవరు అంటే హెన్రీ స్మిత్ హెచ్పి స్మిత్ హెచ్మి స్మిత్ ఏం చెప్తారు అంటే అనుభవం ఆధారంగా కొత్త ప్రవర్తనను అలవర్చుకోవడము కొత్త ప్రవర్తన ఎట్లా వస్తుంది అప్పుడు కొత్త ప్రవర్తన అనుభవం ఆధారంగా కొత్త ప్రవర్తన అలవర్చుకోవడమే అభ్యాసం అని చెప్పింది ఎవరు అంటే హెచ్పి స్మిత్ ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఆయన హెచ్డి బాజ్ ఈయన ఏం చెప్తారు అంటే ప్రేరణ ప్రతిచర్యల మధ్య బంధం ఈ బంధాన్నే అభ్యాసం చెప్పడం జరిగింది ఎవరంటే హెచ్డి బాజ్ ప్రేరణ ప్రతిచర్యల మధ్య బంధం ఏర్పడుతుంది ఆ బంధం ఆధారంగా వ్యక్తి ప్రవర్తనలో మార్పు వస్తుంది ఆ ప్రవర్తన మార్పునే అభ్యాసం అని చెప్పింది ఎవరంటే హెచ్డి బాజ్ ఇప్పుడు ఈ ముగ్గురు యొక్క నిర్వచనాన్ని మనం మైండ్ మ్యాప్ రూపంలో చూద్దాం గేట్స్ నిర్వచనం చూడండి గేట్స్ ఏమని చెప్పాడు అనుభవం శిక్షణ ద్వారా వ్యక్తి ప్రవర్తనలో మార్పు నిర్వచనం చెప్పింది ఎవరంటే గేట్స్ హెచ్పి స్మిత్ ఏం చెప్పాడు అనుభవం ఫలితంగా నూతన ప్రవర్తన రావడాన్నే మనము అభ్యాసం చెప్పడం జరిగింది అలా చెప్పింది ఎవరంటే హెన్రీ స్మిత్ నెక్స్ట్ జీడి బోజ్ ప్రేరణ పరిచర్యల మధ్య గట్టిగా బంధం ఏర్పడాన్ని ఆ బంధం ఆధారంగా వ్యక్తి ప్రవర్తనలో మార్పు వస్తుంది ఆ మార్పుని మనం అభ్యాసం చెప్పడం జరిగింది ఇలా ఈ యొక్క చిన్న కాన్సెప్ట్ యొక్క అభ్యాస నిర్వచనం నేర్చుకున్నాము వీటికి సంబంధించి ఒక చిన్న ప్రాక్టీస్ బిట్స్ మనం ఇప్పుడు చేద్దాం అనుభవ శిక్షణ ద్వారా ప్రవర్తన మార్పును ఏమంటారు పరిపక్వత ప్రజ్ఞ మూర్తిమత్తము అభ్యాసనం ఎస్ దీని ఆన్సర్ అభ్యాసనం అనుభవం ఫలితంగా నూతన ప్రవర్తన అర్చించడము అభ్యాసం అని తెలిపినది ఎవరు గేట్స్ కురాండ్ క్రో హెచ్ స్మిత్ జీడి బోజ్ ఇందులో ఆన్సర్ ఏమవుతుందంటే హెచ్పి స్మిత్ అభ్యాసనకు సంబంధం లేని వాక్యం చూడండి సంబంధం లేని వాక్యం నేర్చుకోవడము శాస్త్ర మార్పు ప్రవర్తనలో మార్పు తెలియకపోవడం ఇందులో ఆన్సర్ ఏమవుతుందంటే తెలియకపోవడం అభ్యాసన నిర్వచనం సరైన దారిని గుర్తించండి చర్య పచర్యల బంధము జ్ఞానంతో నింపడము లర్నింగ్ పైవన్నీ ఇందులో సరైనంటే పైవన్నీ కూడా సరైతవి ఐదవది జతపరచము లర్నింగే ప్రవర్తన మార్పు నూతన ప్రవర్తన తీసుకురావడం అని తెలిపినది ఇక్కడ లర్నింగే అంటే నాకు తెలుసు అంటే ఇక్కడ ఏమవుతుంది దీనికి బ్యూ అవుతుంది నెక్స్ట్ ప్రవర్తన మార్పును ఏమంటున్నాము అభ్యాసనం నూతన ప్రవర్తన తీసుకురావడం అని చెప్పింది ఎవరు అంటే హెచ్పి స్మిత్ ఇలా ఈ అభ్యాసం యొక్క సాధారణ నిర్వచనాలు మన ప్రత్యేక నిర్వచనం మనము ఈ వీడియో చూడడం జరిగింది అంతేకాక మీకు చిన్న కృత్యము అభ్యాసనం యొక్క ప్రాక్టీస్ బిట్స్ను నిర్వచన యొక్క ప్రాక్టీస్ బిట్స్ను మనకి 5 తయారు చేయడం జరిగింది మీరు సొంతంగా మరిన్ని 5 బిట్స్ తయారు చేయండి అదేవిధంగా అభ్యాసనం యొక్క సాధారణ నిర్వచనాలను ఒక చిన్న మైండ్ మ్యాప్ రూపంలో మీరు సొంతంగా తయారు చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ